नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली పలాస ప్రాంత విద్యార్థులు చిరకాల స్వప్నం సాకారం కాబోతుంది. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడంతో ఉన్నత విద్యకు గ్రామీణ విద్యార్థులు దూరమవుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన విద్యార్థులకు తీపి కబురు అందించిన మంత్రి డాక్టర్ అప్పలరాజు డిగ్రీ కాలేజీను మంజూరు చేయించారు. ఈ కాలేజీకి అవసరమయ్యే స్థల సేకరణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇంగిలి వద్ద ఎంపిక చేసిన 5 ఎకరాల స్థలాన్ని జాయింట్ కలెక్టర్ వి సునీత సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్ పరిశీలించారు. అన్నీ చకచకా జరిగితే త్వరలోనే భవన నిర్మాణ పనులు మొదలవుతాయి. మంచి వార్త ఇన్నాళ్ళ నుండి పలాస పరిసర ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరవడం జరిగింది. దానికి సంబంధించి ఒక 5 ఎకరాల స్థలము ఐడెంటిఫై చేయమని మాకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి నుండి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంగిలిగా రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 268 5 సర్వే నంబర్లో 5 ఎకరాల్లో ల్యాండ్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తాలూ ఫీజిబిలిటీ చూడడం కోసం గౌరవ జాయింట్ కలెక్టర్ మ్యామ్ గారు మరియు సబ్ కలెక్టర్ గారు చూసి ఏదైతే ఐడెంటిఫై చేసిన భూమిని సంతృప్తి చెందడం జరిగింది. నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.